హాయ్ హాయ్గాయమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లన్స్ మిడర్స్ కృష్ణ టాక్స్ సో చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటి అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది లేకపోతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బెంచ్ మీద ఉన్నాను ఎటువంటి ప్రాజెక్ట్ లేదు అండ్ నా కెరీర్లో గ్రోత్ లేదు శాలరీలో గ్రోత్ లేదు కాబట్టి నేను ఏం చేస్తే బెటర్ అనేది చాలా మంది అనుకుంటారు అంటే స్విచ్చింగ్ కోసం నేను ఏం చేస్తే బెటర్ అనేది అడుగుతూ నన్ను సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్విచ్చింగ్ అనేది బెటరే బట్ వన్ ఇయర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓపెనింగ్స్ అయితే ఉంటాయన్నమాట అలాగే ఈ బెంచ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే దాన్ని ఎలా చూపించాలి అంటే ఎవరైతే ఇంటర్వ్యూవర్ అంటే మీరు అప్లై చేసిన ఇంటర్వ్యూ ఉన్నారో మీరు బెంచ్ మీద ఉన్నారా మీ ప్రాజెక్ట్ ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ సర్చ్లో ఏం చేయరు మీ స్కిల్ కరెక్ట్గా ఉందా లేదా రెజ్యూమేలో దానికి తగ్గట్టు ప్రాజెక్ట్ ఉందా ఆ ప్రాజెక్ట్ని మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా మీ స్కిల్లో అడిగిన క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా చెప్పగలిగారా ఇవి మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేసి మిమ్మల్ని జాబ్లో తీసుకుంటారు కాబట్టి మీరేం చేయాలి అంటే మీకు ఏదైతే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందో ఆ టెక్నాలజీని చూస్ చేసుకుని అందులో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేసి అది రెజ్యూమ్లో పెట్టి అప్లై చేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి మీరైతే ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కమింగ్ టు ది టెక్నాలజీస్ అంటే చాలామంది అడుగుతుంటారు ఎలాంటి టెక్నాలజీస్ నేను చూస్ చేసుకోవాలి అనేది సో ఫస్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ అనమాట ఆఫ్కోర్స్ ఫుల్ స్టాక్ ఈజ్ అ ట్రెండింగ్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ ఈజ్ అ ట్రెండింగ్ వన్ సో దాని మీద ఎక్కువ మంది స్విచ్ అవుతూ ఉంటారు తర్వాత వచ్చేసి మనకి టెస్టింగ్ అనమాట తర్వాత వచ్చేసి మనకి టెస్టింగ్ అనమాట జావా సెలిని అండ్ ద ట్రెండింగ్ వన్ సో దీని మీద ఎక్కువ మంది స్విచ్ అవుతూ ఉంటారు మెయిన్గా దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట అండ్ దాని తర్వాత వచ్చేసి పైథాన్ మీద ఆటోమేషన్ సో దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి అండ్ పైతాన్ వచ్చిన వాళ్ళకి డేటా ఇంజనీర్ రోల్స్ కూడా చాలా మంచి ఓపెనింగ్స్ అయితే మనకి ఈ మధ్య కాలంలో అనమాట సో ఈ మూడిట్లో మీరు చూస్ చేసుకోవచ్చు దాని తర్వాత ఏంటి అంటే డెవాబ్స్ విత్ ఆర్ అజూర్ అనమాట సో దీనికి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్గా దీనికి జాబ్ అనేది చాలా మార్కెట్ పెరిగిందనమాట కాబట్టి ఎక్కువ మంది ఫ్రెషర్స్ డెవాబ్స్ నేర్చుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇది కూడా ఒక మంచి పాత అని చెప్పొచ్చు డెవాబ్స్లో కోడింగ్ ఉండదు అనుకుంటే తప్పు అఫ్ కోర్స్ చాలా వరకు టూల్స్ ఉంటాయి బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది పైథాన్ స్క్రిప్టింగ్ దీన్ని మీరు అర్థం చేసుకుని కోర్స్ అయితే చూసుకోవాలి తర్వాత ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు సో అందులో ఏది మీకు ఇంట్రెస్ట్ దేనికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయనేది మీరు చూసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అయితే మీరు చేయాలి అప్పుడే మీకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఆర్పిఏ అనమాట ఆర్పిఏ చాలామంది ఏమనుకుంటారు అంటే తీసుకునే ముందు దీంట్లో అసలు కోడింగ్ అనేది ఉండదు అనుకుంటారు లేదు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్లో కోడింగ్ కూడా ఉంటుంది చాలా కష్టంగానే ఉంటుంది ఈజీగా అయితే ఉండదు ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఆర్పీఏలో కోడింగ్ ఉండదు అని సో ఇది రాంగ్ అజెంప్షన్ అని నేను ఇక్కడైతే చెప్పాలనుకుంటున్నాను సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ సెక్యూరిటీ సో ఈ రెండు చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కోర్స్ నేర్చుకున్న తర్వాత వేరే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ చేసిన వాళ్ళకే డిమాండ్ ఉంటుంది వాళ్ళకే జాబ్ మార్కెట్లో ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కనుక ఇందులోకి వెళ్ళాలనుకుంటే ఈ సర్టిఫికేషన్స్ చేసి అయితే వెళ్ళాలి అండ్ జాబ్ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ స్కిల్ మీద మీరు మంచి స్కిల్డ్ పర్సన్ అయితే మీ మీద కంప్లీట్ డిపెండెన్సీ ఉంటే ఆ కంపెనీ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అన్నమాట ఎందుకంటే వీటికి ఉన్న డిమాండ్ అంత ఎక్కువ బట్ స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారన్నమాట సో ఈ రెండు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ యాప్ చాలా మంది టూల్స్ నేర్చుకుని స్విచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు బట్ సేల్స్ ఫోర్స్ అండ్ ఎస్ఐపి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు టూ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కానీ త్రీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట కాబట్టి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేర్చుకుని స్విచ్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అఫ్ కోర్స్ కంపేర్ టు ది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సేల్స్ ఫోర్స్ అండ్ ఎస్ఏపి అనేవి కొంచెం ఈజీ అనే చెప్పచ్చు బట్ మీ ఎఫర్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఇందులో మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అంటే అండ్ ఫైనల్ గా ఏంటి అంటే ఇలాంటి టైంలో మనం స్విచ్ అవ్వచ్చా లేదా అంటే మనకి బయట కనిపిస్తున్న జాబ్ మార్కెట్ నిజంగా చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా బాగుంది ఇప్పుడు కూడా మంచి హైక్స్ అనేవి ఇస్తున్నారు అనమాట కాబట్టి ఒకవేళ మీరు ఏదన్నా స్విచ్ అవ్వాలి అనే ప్లాన్ లో ఉంటే ముందుగా మంచి స్కిల్ అనేది గెయిన్ చేసుకుని మంచి రియల్ టైం ప్రాజెక్ట్ అనేది చేసుకుని నౌకరీలో ఇన్లో ఇండీడ్లో అప్లై చేసుకుని మీరైతే స్విచ్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో దిస్ ఈజ్ అ టుడేస్ టాపిక్ రామకృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ